ప్రభువైన యేసుక్రీస్తు నామమున యేసు సజీవుడు, ఆయన నేడును మన జీవితములో అద్భుత క్రియలు చేయగలడు అనేటువంటి ఈ గొప్ప కార్యక్రమానికి మీ అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నా. మరి ఈ సమయంలో మన యొక్క స్టూడియోలో మనతో పాటు ఉన్నటువంటి వారు మరి జాషువా డానియల్ గారు గుంటూరు నుంచి వస్తూ ఉన్నారు. ఆయన యొక్క జీవితంలో ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనటువంటి విలువ కలిగినటువంటిదిగా ఉన్నది. ప్రార్థన ఆయన జీవితాన్ని చాలా మలుపులు తిప్పినది. ప్రార్థన ఆయన జీవితానికి చాలా బలాన్ని చేకూర్చినది. మరి వారి జీవితంలో ఈ ప్రార్థన ఎట్టి మార్పును చేసినదో, ఎలాగున ఆయనను క్రీస్తు సన్నిధానమునకు నడిపించినదో ఆయన మాటల్లోనే మనం విందాం. జాషువా డానియల్ గారు, మరి మీకు ఈ యొక్క కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నామండి. అయితే మొట్టమొదటిగా ఈ యొక్క కార్యక్రమంలో మీరు తెలియచేసినటువంటి దాన్ని బట్టి మనం మాట్లాడుకుంటూ ఉన్నటువంటి సమయంలో మీరు మూవీ ఫీల్డ్లో కొరియోగ్రాఫర్గా పనిచేసినట్లుగా, అనేకుల యొక్క కొత్త కొత్త మూవీస్లో డాన్సర్గా మీరు పనిచేసినట్లుగా చెబుతూ ఉన్నారు. అసలు డాన్సర్ కావాలి, కొరియోగ్రాఫర్ కావాలి, లేకపోతే మూవీ ఫీల్డ్లోకి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన మీకు ఎలా వచ్చింది? వస్తానుకండి. మాది పెద్ద ప్రార్థన కుటుంబం కాదు, అంతా చాలా పేద కుటుంబం. మా అమ్మమ్మ గారు ఉండేది. మీ అమ్మమ్మ గారు? ఆమె మంచి ప్రార్థన పరురాలు అండి. 6-7 సంవత్సరాల వయసులో 5 గంటలే ప్రార్థన చేయమనేది. ఉదయమే. కానీ ఆమె పోరు బారాయించలా ప్రార్థన నేర్చుకున్నాం. వాస్తవానికి ప్రార్థన చేయటం కూడా మాకు రాదు. అయితే నేను చిన్నప్పుడు కొన్ని మూవీస్ చూడటం వల్ల ఒక ఫేమస్ హీరో డ్యాన్స్ చూసి ఆకర్షితుండయి. ఆ పాటకి నేను డ్యాన్స్ చేసినప్పుడల్లా మా ఏరియాలో పెళ్ళిళ్ళు కానీ తద్దినాలు కానీ దేనికైనా తీసుకెళ్లేవాళ్ళు. ఏది జరిగినా కూడా తీసుకెళ్ళి ఎత్తుకొని చోడాలు కొట్టి గొట్టాల ప్యాకెట్ మెడల్ వేసి ఊరేగించేవాళ్ళు. డ్యాన్స్ చేశారు కాబట్టి సంతోషంగా వాళ్ళు మిమ్మల్ని తిప్పుతూ ఉండేవాళ్ళు. ఇదేం చాలా వండర్ఫుల్ గా ఉంది అనిపించేది. ఈ క్రమంలో మా అమ్మ గారు పూర్వ భరించి నేను నేర్చుకున్న ప్రార్థన ఒక మాట అడిగి దేవుణ్ణి. వాస్తవానికి అలా అడగాలో కూడా నాకు తెలియదు, అడగొచ్చు అడగకూడదు తెలియదు. ఏం కోరానంటే ఏసయ్య నన్ను ఒక సినీ డాన్సర్ చేయని కోరాను. ఓకే, అంటే ఆ టైంలోనే మీకు మూవీస్కి వెళ్ళాలి, అక్కడ డాన్సర్ కింద ఉండాలి అనేటువంటి ఆశతోటి దేవునికి ప్రార్థన చేశాం. ఆశ్చర్యకరమైన సంఘటన ఏమిందంటే 1997 మరి దేవుడు నా మొరాలకించి ఏపీ ఫిలిం డాన్సర్ అండ్ డాన్స్ డైరెక్టర్ అసోసియేషన్లో మెంబర్షిప్గా నన్ను ఫిలిం డాన్సర్గా దేవుడు చేశాడు. అది అంటే అది ఇప్పుడు దాని మీద చూస్తే అలా చెప్పొచ్చు తప్పకుండా నాకు తెలియదు కానండి. కానీ ఆ మూవీలో నేను దేవుణ్ణి అడిగాను, ఆ సినీ ఫీల్డ్కి తీసుకువెళ్ళాడు. ఆ మూవీలోనే కొన్ని మూవీస్ చేశాను. ఈ క్రమంలో డ్యాన్స్ చేస్తూ వచ్చిన ఫండ్స్తో ఒక 6 గుండె ఆపరేషన్ చేయించానండి. డ్యాన్స్ చేసేటువంటి దానిలో మూవీస్లో మీకు వచ్చినటువంటి దాని లేదండి, విడిగా డ్యాన్స్ షోస్ పెట్టేవాడిని. ఓకే, దానితో పాటుగా డ్యాన్స్ షోస్ కూడా నిర్వహించి దానిలో మీరు రైజ్ చేసినటువంటి ఫండ్స్ తోటి మీరు ఈ యొక్క కార్యక్రమం చేస్తూ 6 గుండె ఆపరేషన్ చేయించాను. అది దేవుడు కృపేనండి. తర్వాత 17 స్టూడెంట్స్కి చదువుకోవడానికి దాహోదపడ్డా డ్యాన్స్ ప్రోగ్రామ్ నిర్వహించి వచ్చిన ఫండ్స్తోనే. వాళ్ళు కూడా 10th పీజీ దాకా చదివే స్టూడెంట్స్కి. ఓకే అండి. ఈ క్రమంలో నాకు నేను చేస్తున్న సేవా కార్యక్రమాలు గుర్తించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ప్రకాశం జిల్లా గుంటూరు జిల్లా కలెక్టర్లో 2008 నుండి 2011 4 ఉత్తమ సామాజిక సేవ అవార్డులు ఇచ్చారండి. 4 మీకు గవర్నమెంట్ దగ్గర నుంచి అవార్డులు వచ్చినాయి. 2012 గౌరవ రాష్ట్రపతి గారు, గౌరవ గవర్నర్ గారు ఇద్దరు కూడా నాకు పద్మశ్రీ ఇవ్వమని రికమెండ్ చేశారు. అయితే కేవలం ప్రార్థన చేస్తున్నా, అది కూడా ఏంటంటే నా జీవితం ఎలా ఉండేది అంటే బయటికి కనపడే విధానం వేరు. బయట మాత్రం నన్ను చూస్తే అన్న నమస్తే అన్న చాలా మంచిగా అనుకుంటారు, కానీ బాగా కనపడుతూ ఉంటారు. అంతరంగం మాత్రం చాలా దుర్మార్గం అండి. నా యవన కాలంలో దేవుడికి ప్రార్థన చేస్తూనే దేవుడు నన్ను ఒక మెట్టు ఎక్కించి తీసుకువెళ్తుంటే వచ్చిన డబ్బుతో వ్యభిచారం, రౌడీజం, పేకాటలు, మద్యం సేవించడం, చాలా దుర్మార్గం పనులు చేసి. అంటే దేవుడు మీరు ప్రార్థన, మీ ప్రార్థన విన్నాడు, మీ ప్రార్థన బట్టి మీరు కొరియోగ్రాఫర్ కావాలన్నారు, కొరియోగ్రాఫర్ చేశారు. సో కొరియోగ్రాఫర్ అయ్యారు, డాన్సర్ అయ్యారు, చేస్తూ ఉన్నారు, అమౌంట్ మీరు సంపాదించుకుంటున్నారు, కొన్ని షోస్ చేస్తూ ఉన్నారు, దాని ద్వారా వచ్చిన డబ్బుతోటి సేవా కార్యక్రమాలు అంటూ చేస్తున్నారు. కానీ మీ వ్యక్తిగతంగా మాత్రము ఈ ఎఫెక్ట్, ప్రార్థన ఎఫెక్ట్ మీ వ్యక్తిగత జీవితంలో లేదండి. ఎందుకంటే ఏంటంటే నా అవకాశవాదం వెళ్ళా. నిజంగా దేవుడి, అరే దేవుడు ఇన్ని కార్యాలు చేస్తున్నాడే, మరి మనం ఎందుకు లైఫ్ చేంజ్ చేసుకున్న ఆలోచన రావట్లా. ఈ క్రమంలో వెళుతున్న సమయంలో 2008 నాకు వివాహం జరిగిందండి. ఓకే అండి. నా భార్య ముస్లిం, తను మంచి విగ్రహారాధికురాలు. తర్వాత తను ఒకరోజు ఇంట్లో పడుకున్నాండి ఆదివారం. తన స్వరము
చర్చి మైకులో కూడా ఇంగ్లీష్ బైబుల్ చదువుతుంటే విన్నాను నేను. నాకు ఆశ్చర్యం వేసింది. లేచి చూస్తే నా ముఖాన్ని ఎవరు ఉమ్మేసినట్టు అనిపించిందండి. నేనుండేది చిన్నప్పటి నుంచి చర్చిలు ఉండే ఏరియాలో పుట్టాను. చిన్నప్పటి నుంచి ప్రార్థన చేసుకునేటువంటి అలవాటు ఉన్నటువంటి అది కూడా నామకార్థం అండి. అదేదో నా స్వార్థ పూర్తిగా చేశాను కానీ ఆ ప్రార్థన విలువ నాకు తెలియదు, దేవుడు చేసిన కార్యాల విలువ నాకు తెలియదు. కానీ నా భార్య చర్చికి వెళ్ళి స్వరం విన్నప్పుడు లేచి కూర్చుంటే దేవుడు నాకు అసలు ఏమేమి మేలు చేశారా అని ఆలోచన చేసుకున్నానండి. తింటానికి తిండి లేని స్థితి నుండి, అన్నాన్ని దొంగతనం చేసే స్థితి నుండి, నన్ను 24 గంటలు నెల రోజు 20 రోజులు పనిచేసే స్థితి నన్ను నీ దేవుడు ఈ స్థితికి తీసుకొస్తే నేను చర్చికి వెళ్ళలేదు ఆదివారం ఒకరోజు కూడా అని బాధపడుతున్నానండి. కొంత పశ్చాత్తాపం కలిగింది. పక్కన మాది అసలు పాక పూరిళ్ళు, అలాంటిది ఒక డాబా కొట్టుకుంటానికి ఇచ్చాడు. మా బామర్దులకు ఇల్లు కట్టించడానికి అవకాశం ఇచ్చాడు. సార్ రావాలి తను అడుగుదాని కూర్చున్నానండి. తను వచ్చింది చర్చి అయిన తర్వాత, అయినమ్మా చర్చికి వెళ్ళి ఎవరు వెళ్ళమన్నారని, ఎవరు వెళ్ళమది ఎందుకు, చర్చికి వెళ్ళానమ్మే మరి ఏం కోరుకున్నామన్నా. తను 6 సంవత్సరాల వయసులో వాళ్ళ ఇంట్లో ఇంటి పక్కన ఒక ఆమ అదే అన్ని జీవితంలో క్రీస్తు నమ్ముకుందంట. తను చర్చికి తీసుకెళ్తే ఒక వాగ్దానం వచ్చిందంట 6 సంవత్సరాల వయసులో తనకి, నా భార్యకి. అంటే 6-7 సంవత్సరాల వయసులో నా మందిరాన్ని నీ ద్వారా కట్టిస్తానని వాగ్దానం వచ్చిందంట. తను అనుకునేదాన్ని నేను అసలు పక్క ఈ బ్యాక్గ్రౌండ్ అయితే ముస్లిం విగ్రహాలని ఎలా వస్తాను నేను అనుకుందంట. తర్వాత చర్చి నుంచి వచ్చిన తర్వాత ఏం కోరుకున్నామా అంటే, ఏసే నాకు ఉద్యోగమే, మీ పని చేస్తాం. వాస్తవానికి మాకు ఆయన పని ఏమిటో కూడా తెలియదు. అప్పటికి ఏమి తెలియదు, అస్సలు తెలియదు అండి. బైబుల్ మీద నాలెడ్జ్ కూడా లేదు మాకు. అసలు ఏమనిపించింది నీకు అన్న, ఇప్పుడు దాకా నేను అన్ని గుళ్ళు చుట్టూ తిరిగినప్పుడు నేను అలిసిపోయేదాన్ని, అసలు నాకే చాలా అనారోగ్యంగా అనిపించేది. కానీ చర్చిలోకి వెళ్ళి నేను ఎవరికో చెప్పుకుంటాను, ఎవరు వింటున్నట్టు పీస్ఫుల్గా ఉంది అశోక్ నాకు. అంటే గతం నా పేరు అశోక్ అండి, దేవుడు రాకముందు. మరి ఖచ్చితంగా నాకు ఉద్యోగం వచ్చిందని నమ్మకం ఉందా అంది, రాకపోతే అంటే వచ్చిందని నమ్మకం ఉందా అని చెప్పిందండి. ఆశ్చర్యకరంగా 2008 జూలై 15 ఎగ్జామ్ రాసింది డిఎస్సికి, 2009 అక్టోబర్ 15 రిజల్ట్ వచ్చినాయి. 2009లో తనకు 61 మార్కు వచ్చింది. 61 మార్కు వచ్చి డిసప్పాయింట్ అయిపోయింది. ఇంకా 61 డిసప్పాయింట్ తప్పకుండా రాదు, ఇంకా రాదుపోయింది కదా, ఏడుతుంది. నేను చాలా బాధపడ్డా నా లైఫ్ లో. అంటే బాధపడుతుండేది నాకు తెలియదండి, అంటే అంత మూర్ఖంగా ఉండేవాడిని. దిగులు పడబాక మంచి ఓదార్చి నేను ఒంగోలు వెళ్ళా. డిఓ ఆఫీస్కి వెళ్ళి ఆ బోర్డులో చూస్తే చాలా మంది పేర్లు, నా భార్య పేరు కూడా ఉంది. అయితే నాకు కన్ఫ్యూజన్, అంటే ఎవరెవరు పాస్ అయ్యారు అన్ని పేర్లు అండి అవి. అవును, చూసి ఇది ఉద్యోగం వచ్చిన వాళ్ళ రాని వాళ్ళ, పాస్ అయిన వాళ్ళ పేర్లు కాదు అవి, ఉద్యోగం వచ్చిన వాళ్ళ పేర్లా, ఉద్యోగం వచ్చిన వాళ్ళ పేర్లు. నా భార్యకి ఫోన్ చేసి చెప్పి, అమ్మా నీకు ఉద్యోగం వచ్చింది, అది కూడా హై స్కూల్లో ఇంగ్లీష్ టీచర్కి వచ్చింది అమ్మా అని చెప్తే నాకైతే ఎగిరి గంతులు వేసానండి. తను విశ్వాసించింది, ఇప్పుడు దాకా అన్ని గుళ్ళు చుట్టూ తిరిగినా రాలేదు ఉద్యోగం. వాళ్ళు 70,000 పెట్టి కోచింగ్ ఇప్పించాడు వాళ్ళ నాన్నగారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఒక్కసారి వెళ్ళి నాకు ఉద్యోగం ఏమి పని చేస్తానన్నట్టు, అసలు ఆ పని మాకు తెలియదు, నమ్ముకుంటానల్లా పని చేస్తాన. ఆ మాట ఎందుకు పలికిచ్చాడు దేవుడు మాకు తెలియదు కానండి. ఆశ్చర్యకరంగా నేను చెప్తే నన్ను సంతోషపడటానికి బలపడటానికి చెబుతున్నావు అని, లేదు లేదు నిజంగా వచ్చిందమ్మ ఉద్యోగం అని చెప్తే సంతోషించాం. మహాకృపను బట్టి దేవుడు హై స్కూల్ ఇంగ్లీష్ టీచర్గా ఇచ్చాడు. ఈ క్రమంలో 2010లో మాకు ఒక పాప పుట్టి చనిపోయిందండి, స్పైనల్ కార్డ్ డిఫెక్ట్ వచ్చి. ఆ తర్వాత నా భార్య నేను ఇంటికి లేటుకు వస్తానని చెప్పినందుకు కలిగి వెళ్ళిపోయింది. అసలుకి వెళ్ళిపోయింది. నా భార్య ఉన్నప్పుడు నాకు అర్థం కాలేదు తన విలువ. వెళ్ళిపోయిన తర్వాత నైట్ అంతా పిచ్చి కుక్కలు తిరిగినాయి చీరాల్లో. అంటే వాళ్ళ నాన్న ఇల్లు నాకు తెలియదు. మీరు ఎప్పుడు వాళ్ళ నాన్నగారి ఇంటికి వెళ్ళాల? వాళ్ళు కొంచెం సీక్రెట్గా ఉండరు. అంటే నాకు నన్ను అంటే భయం వాళ్ళకి, అంటే అంత ర్యాష్ క్యారెక్టర్ నాది. ఇక తిరిగారండి పిచ్చి కుక్కలాగా, దొరకలా, ఏడిపోచ్చింది, ఆత్మహత్య చేసుకుందామా, అంటే నేను ఆత్మహత్య చేసుకోవటమేంది అని ఆలోచన చేస్తున్నా. కానీ దేవుడి మీదకి నా ఆలోచన అతలా. ఈ క్రమంలో మీ ప్రయత్నాన్ని మీరు చేస్తూ ఉన్నారు, ఎలా ఎలా ఏం చేద్దామన్నట్టు. అవునండి, ఈ క్రమంలో తెల్లారు ఉదయాన్నే 2010 మే నెలలో తెల్లారు చీరాల 1 టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి నాకు ఎస్ఐ ఫోన్ చేశాడు, నీ భార్య నీ మీద కేసు పెట్టిందని. అసలు గుండెలో పిరిగిపడిన అనిపించిందండి. స్టేషన్కి రమ్మన్నారు. వెళ్ళా, వెళ్తే నా భార్య అక్కడ దేవుడు నాకు గొప్ప కార్యం ఏం చేశాడు అంటే, తను కంప్లైంట్ ఇచ్చింది కానీ కేసు రిజిస్టర్ చేయొద్దండి. అంటే రిజిస్టర్ అవ్వలేదు, కంప్లైంట్ చేశాను, మేము ఇద్దరం విడిపోతాము, తనకు నాకు సంబంధం లేదు అని చెప్పింది. నేను బతిమలాడా, నాకున్న ఇన్ఫ్లుయెన్స్ మొత్తం తీసుకెళ్లి అడిగించి ఒక అవకాశం ఏమని చంప మీద అంతే కొట్టిందండి పోలీస్ స్టేషన్ అందరి ముందు. కొట్టినప్పుడు నేను సిగ్గు అయితే పడలేదు కానీ పశ్చాత్తాపడ్డా.
ఇన్నిసార్లు నా భార్యని చిత్రహింసలు పెడితే ఏ రోజు కూడా తను ఓర్చుకుంది కానీ నాకు జరగాలి అనుకున్నాను. చివరికి వెళ్ళిపోయింది. ఒకసారి ఎట్లా వెళ్ళానంటే నేను అసలు ఆత్మహత్య చేసుకుందామని డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. కానీ దేవుడు గుర్తొచ్చాడండి. అప్పుడు మీకు దేవుడు గుర్తొచ్చాడు. 2008 బైబిల్ ఆవిడ చర్చ్ లో బైబిల్ చదివినప్పుడు మీకు పశ్చాత్తాపం అనిపించింది, కానీ పూర్తిగా మీలో మార్పు రాలేదు. ఎప్పుడైతే ఈ సన్నివేశం జరిగిందో కొద్దిగా దేవుని దగ్గరికి వెళ్ళాలి అనే ఆకాంక్ష కలిగింది. కారణం కూడా సిగ్గు వేసింది నాకు దేవుడి దగ్గరికి వెళ్ళాలని. అంటే అంతకుముందు అన్ని అడిగిన ఇచ్చారు. నేను కూడా దేవుడా మీ దగ్గర మీ పని చేస్తాను, ప్రార్థన చేసుకుంటాను, బైబిల్ చదువుతాను అన్నా కానీ ప్రార్థన చేసేవాడు కాదు, బైబిల్ చదివాను కాదు. ఈ క్రమంలో ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది, నా అవసరం తీరాలి, దేవుడి దగ్గరికి వెళ్ళాలి కదా, నాకు ముఖం తెలసలా, కానీ దేవుడి దగ్గరికి వెళ్ళాలి తప్పదు. ఇంకా దారి లేదు, ఇంకెవరి వల్ల రాదు నా భార్య, దేవుడు చెబితే వచ్చింది అనుకున్నాను. వెళ్ళి డాబా మీదకి వెళ్ళి మోకరించి ఒక రెండు మాట్లాడిగాను, అయ్యా నిన్ను అడిగే అర్హత నాకు లేదు, ఎందుకంటే తినటానికి తిండి లేదు నాకు, ఉండటానికి ఇల్లు లేదు, కట్టుకుంటానికి బట్టలేను, నన్ను వచ్చి రాను ప్రార్థన అడిగాను, అది అడగొచ్చు అడగకూడదు, కానీ మీ మహాకృపత అన్ని ఇచ్చుకుంటూ వచ్చారు, మంచి భార్యని ఇస్తే నేను చాలా చిత్రహింసలు పెట్టానయ్యా, అయితే నాకు ఒక అవకాశం, నేను మారతా, నా భార్యని రప్పి నేను ఖచ్చితంగా నా ప్రవర్తన మార్చుకుంటాను, మిమ్మల్ని ప్రార్థన చేసుకుని బైబుల్ చదువుకుంటానని ఒక తీర్మానం చేసుకున్నానండి. నా జీవితంలో మొట్టమొదటి నిజమైన ప్రార్థన అదేనండి. అప్పటి వరకు ప్రార్థన చేశారే కానీ మామూలుగానే అడగాలి, అడిగితే ఏదో అవుతుంది అన్నట్టుగా ప్రార్థన చేశారు అంతే. కానీ ఇప్పుడు మాత్రం ఏడుపుచి ప్రార్థన చేశా. ఆశ్చర్యకరంగా 2 రోజులు అండి, అప్పుడు చీరాల డిఎస్పి సుందరరావు గారి ద్వారా తను మొదట తనతో మాట్లాడు, నాతో మాట్లాడాడు, మాట్లాడి ఇద్దరం కూర్చోబెట్టి మాట్లాడాడు. మాట్లాడేది నా భార్య అన్నమాట, నా అమ్మ నీ భర్తతో వెళ్తావా, నీ తల్లిదండ్రుల దగ్గర ఉంటావా అని అడిగాడు డిఎస్పి గారు. నా భర్తతో వెళ్తానండి అన్నండి. అసలు నా జీవితంలో ఆ క్షణంలో నేను నమ్మలేకపోయా అంతే, కానీ దేవుడు మాత్రమే అమ్మని ప్రేరేపించాడండి. ఏసఐ మాత్రం నా లైఫ్లో అది ఒక అద్భుతమైన తిరిగి నా భార్య వచ్చింది. అక్కడ నుంచి నా ప్రవర్తన మార్చుకోవడానికి ప్రయత్నం చేశానండి, ఒక్కొక్కటి ఒక్కొక్కటి మార్చుకోవడానికి ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో 2011 మాకు మరో పాప పుట్టింది. 2011 అంటే ఇప్పుడు మరలా మీరు మూవీస్కి వెళ్ళటం చేసేవారు లేకపోతే మూవీస్కి వెళ్తామండి అండి. మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళేవాడిని, పనిని చూసుకునేవాడిని, చీరలు డ్యాన్స్ షో చేస్తూ ఉండేవాడిని, మళ్ళీ ఈ లోకంగా జీవిస్తూ ఉండేవాడిని. అయితే అక్కడ నుంచి ఏం జరిగిందంటే లోకపరమైన విషయాలు కొంచెం దూరంగా ఉంటాం ప్రారంభించానండి. వ్యసనాలు అవి కొద్దిగా వదులుకోలేదు, తీర్మానం చేసుకున్నా వదిలేయాలి ఇట్లా. కానీ ఆ క్రమంలో దేవుడు పంపించాడు. దేవుడు కృపను బట్టి చిన్నగా మేము ఒక్కొక్కటిని అర్థం చేసుకోవటం వచ్చింది. 2011 మాకు ఒక పాప పుట్టేముందు తనకు హైబీపీ ఉందండి. చీరాల హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు, అయ్యా చిన్న పాపను మర్చిపోండి, నీ భార్యకి హైబీపీ కంట్రోల్ అవ్వట్లేదా, గుంటూరు ఎన్ఆర్ హాస్పిటల్ తీసుకెళ్ళమన్నారు. గుంటూరు వెళ్ళమన్నారు, గుంటూరు తీసుకొచ్చాం. డాక్టర్ గారు చెప్పాడు, అయ్యా చిన్న ప్రాణం మర్చిపోండి, పెద్ద ప్రాణంలో కూడా హై బీపీ ఉంది, నైట్ అంతా కంట్రోల్ చేస్తాం, ప్రమాదకరంగానే ఉంది, తెల్లారి కన్నా కంట్రోల్ అయితే నేను ఆ పాపను, ఎందుకంటే లోపల బేబీ చనిపోయినట్టే మాట్లాడుతున్నారు వాళ్ళు, చనిపోయిన ఎక్కువ ఉండకూడదు కదా అని డిస్కషన్ కూడా ప్రమాదం అని డాక్టర్ చెప్పారు. ఈ క్రమంలో సరేనని తెల్లారి ఉదయం మళ్ళీ డాక్టర్ పిలిచాడు. ఈ క్రమం నైట్ ఏం జరిగిందంటే ఒక ఆమెకు 10 నెలల నుండి ఎక్కువ నొప్పులు వచ్చేసినాయి, పిట్స్ వచ్చినాయి ఆమెకి. అది చూసి నా భార్య భయపడకుండా వచ్చి బయటికి నన్ను లేపి నన్ను చంపడానికి తెచ్చావా, అంటే నేను చనిపోతే గవర్నమెంట్ నుంచి నీ బెనిఫిట్స్ వస్తాయి కదా, ఆమె చూడు నొప్పులు వచ్చి పిట్స్ వచ్చినాయి అంటే తన కండిషన్ నాకు అర్థమైంది, ఎంత భయపడుతుందో భయపడిందని మళ్ళీ ప్రార్థన చేసుకుని ఓదార్చి పంపించి ఆ మూట మా ప్రార్థన అండి. ప్రతి విషయం అక్కడ నుంచి నేను ప్రార్థనే, ఏ సమస్య వచ్చినా ప్రార్థన చేసుకోవటం, తను చెప్పటం. ఎప్పుడైతే మీ భార్య మరలా వెళ్ళిపోయి తిరిగి వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రార్థన అనేటువంటిది బాగా మీ జీవితాన్ని ప్రార్థన అండి. అసలు నాకు వచ్చింది తెల్ల డాక్టర్ పిలిచాడు, అయ్యా హైబీపీ కంట్రోల్ అవ్వాలా, ఇక మేము చెప్పలేము, మధ్యాహ్నం దాకా చూస్తాం, ఇక అదే మేము చెప్పలేము అని డాక్టర్ సంపత్ గారు అడి ఎన్ఆర్ హాస్పిటల్ అన్నాడు. ఇక నేను వెంటనే గోడ దగ్గరికి వెళ్ళి మెట్ల కిందకి ఏడ్చి ప్రార్థన చేశాను, ప్రభా నేను లోకంలో ఉన్నప్పుడు అడగొచ్చు అడగరాకూడదు అనే పదాలని ప్రార్థన చేసిన ఇచ్చారు, పాపలు ఉన్నప్పుడు అడిగిన ఇచ్చారు ప్రభా, అది మీ మహాకృప, కానీ ఇప్పుడు నేను మీ సన్నిధిలోకి మీ కృపతో వచ్చానయ్యా, మరి నా భార్యకి ఇలా అయ్యింది, అప్పుడే అంత సహాయం చేశారంటే ఇప్పుడు మీరు ఏదో గొప్ప కార్యం చేయబోతున్నారు ప్రభా, నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను ప్రభా, ఏడుతో ప్రార్థన చేశానండి. ఏడ్చి మళ్ళా చేసేసుకున్నారు. అక్కడ 2 గంటల నుంచి 4:20 దాకా ఏం జరిగిందో తెలియదు, కానీ
లోపల నుంచి హాస్పిటల్ నుంచి నాకు వచ్చిన వార్త ఏమిటంటే నీ భార్య ఫ్రీ డెలివరీ అని వచ్చిందండి. టూ అవర్స్ అండి, మెరాకిల్ అసలు. అంతే అసలు అంటే చిన్న ప్రాణం వదిలేసి అసలు మా దృష్టిలో లేదు, డాక్టర్ చెప్పిన మాటలను బట్టి. ప్రమాదంగా ఉన్నది, చనిపోయిందేమో అన్న మాట్లాడుతున్నారు కాబట్టి తల్లినైనా దక్కించుకునేటువంటి ఆలోచన అనిపించి, అంటే తను నాకు దూరం అయినప్పుడు చాలా క్షోభ అనిపించి, ఇప్పుడు శాశ్వతంగా దూరం అయితే అసలు నేను తట్టుకునే స్థితి అయిపోయింది. కానీ దేవుడు ఏసే ఖచ్చితంగా సహాయం చేస్తాడు అనుకున్నాను. ఖచ్చితంగా ఫ్రీ డెలివరీ అయింది, బేబీ చాలా చక్కగా ఉంది. దేవుని కృపను బట్టి నేను అప్పుడు అనుకున్నా, ప్రభు ఈ కార్యం మీరే చేశారని తెలుసు అని అవిశ్వాసం కడితే క్షమించండి, ఇది మీరే చేస్తే ఇక్కడ వర్షం పడేటట్టు చూడు ప్రభు అని మనసులో ప్రార్థన చేసుకున్నాను. వర్షం పడలేదు, పడిందండి మంచి కృప. 5-5 నిమిషాలండి, ఎక్కువ కూడు కాదు. ఎండగా ఉంది, ఆ ఎన్ఆర్ హాస్పిటల్ చుట్టూరే 2011 జూలై 27 విస్తారమైన వర్షం పడిందండి. మొత్తం ఓన్లీ ఆ ఎన్ఆర్ఐ హాస్పిటల్ దగ్గరే, అసలు ఇంకెక్కడా లేదండి. ఆ జరిగింది, ఇంకా నేను బలపడ్డానండి. ఈ క్రమం సూచక్రియ మీ విశ్వాసాన్ని బలపరచడానికి దేవుడు చేసినటువంటి గొప్ప కార్యం అండి. ఇక ఆ జరిగిన మా పాప డెలివరీ అయింది, 10 రోజులకి మా మేనల్లో ఒక అమ్మాయిని లవ్ మ్యారేజ్ చేశాడండి. అప్పటికి చీరాల్లో అసలు నాది ఒక విధంగా చెబితే ఏ డిపార్ట్మెంట్లో నేను చెప్తే సహాయం జరిగేది. ఎందుకంటే వేములు ఎలీషా గారు జాతీయ ఎస్సీ కమిషన్, ఆయన తీసుకొచ్చి మా ఏరియాలో ఇంటి స్థలాలు, పట్టాలు, కరెంట్ స్తంభాలు ఇచ్చి చాలా కార్యక్రమం చేసాం. అయితే ఈ క్రమంలో మా వాళ్ళు లవ్ మ్యారేజ్ చేస్తే నేను చేసుకుని నా మీద కిడ్నాప్ కేసు పెట్టారు. వాళ్ళిద్దరిని వదిలేశారు, వాళ్ళిద్దరిని పట్టించుకోలేదు. వాళ్ళిద్దరికి అంటే నేను వాస్తవం నేనే పెళ్లి చేశానండి. అది మేనల్లుడు, ఇద్దరు అమ్మాయి మేజర్ అండ్ సర్టిఫికేట్ ఉంది, చేసాము పాస్టర్ గారి ద్వారా. వాడి మీద కక్షితో నేను ఎప్పుడు దొరుకుతాను చూస్తున్నాను ఆల్రెడీ. ఇదే నీ తినటానికి తినలేని స్థితి నీ స్థితికి వెళ్తున్నారు అనేది ఒక గురు ఉంది నా మీద. వాస్తవానికి దేవుడే చేస్తున్నాడు సంగతి వాళ్ళకి తెలియదు, నాకు తెలియదు. నిజంగా 7 నెలలు 7 కేసులు పెట్టేశారండి. 2011 మే నెల 15 దాకా చీరాల 2 టౌన్ పోలీస్ స్టేషన్ నా మీద ఒక్క కేసు లేదు. అప్పటికి అవార్డులు, రివార్డులు, సన్మానాలు తీసుకుంటున్నాను. 7 కేసులు పెట్టారండి, జైలుకి వెళ్ళా. నా భార్య నీ మీద కూడా కేసు, నేను లొంగట్ల పోలీసులు, నేను కూడా 5 ఎస్ఐలు, ఒక సీఏ, 3 కానిస్టేబుల్, 17 కేసులు పెట్టాను. 3 సార్లు జైలుకి వెళ్ళా. ఇక నేను ఒక తీర్మానం చేసుకున్నా. పోలీసు వాళ్ళు మామూలుగా మిగిలిన వాళ్ళు కేసులు పెడతారు, మీరు పోలీసు వాళ్ళ మీద కేసులు పెట్టారు, అది కూడా ఎవిడెంట్ సార్. లేదు ఇక నాకు అన్యాయం జరుగుతుంది అనుకుని అర్ధరాత్రులు 2012 జూన్ 28 పడుకొని ఏడుస్తున్నా. ఈ కేసుని బట్టి మిమ్మల్ని జైలుకి వేస్తారండి? ఓకే, అక్కడ నుంచి ఆగలి 7 కేసులు పెట్టారు. అసలు ఎట్లా నేను బయట నుంచి రాగలి, ఏదో కేసు వచ్చేస్తున్నా, పెట్టేవాళ్ళు నాకు తెలియదు. రిమాండ్కి వెళ్తున్నారు, మళ్ళీ బయటకు రాగానే మళ్ళీ ఇంకో కేసు అయిపోయింది. ఏడుస్తున్న భార్య పిల్లలు గుర్తొచ్చారు, నా తల్లి, నా చెల్లి, మా బావర్ది కిషోరు బాగా కష్టపడ్డారు. నేను అనుకున్నా ఇక నేను పోతే పోయాను, కనీసం నా మీద కేసులు పెట్టే పోలీసులు చంపేసి నేనే చంపటం వాళ్ళని చంపటం అని డిసైడ్ చేసుకుని జైలు ఏడుతున్నానండి. మహా అద్భుతమైన కార్యం ఏంటంటే ఒక వ్యక్తిని ఎదురు నిలబడి, నేను చిన్నప్పుడు అనుకునేవాడిని 50 సంవత్సరాల తర్వాత మీ పని చేస్తాను ప్రభు అని. అంటే ముసలిం అయిపోయిన తర్వాత ఏవి ఇంకా ఉపయోగం లేనప్పుడు పని చేద్దామని అనుకున్నానికి. ఆ వ్యక్తిని ఎదురు నిలబడి 2 ప్రశ్నలు నా ముందుంచాడండి. 50 సంవత్సరాల తర్వాత నా పని చేస్తావా, ఇప్పుడు చేస్తావా? అప్పుడు మీ వయసు దాదాపు 30లోకి వచ్చానండి. 30 సంవత్సరాలకు వచ్చాను అంటే 2012 జరిగింది. నేను బండల మీద పడుకొని జైలు కింద పడుకోబెడతారు, ఇంకా ఏడుస్తున్నా కదా, తల కింద ఉందండి ఇట్ట. కానీ ఆ వ్యక్తి నాకు కనపడుతున్నాడు, అంటే కింద ఏడుస్తున్నా కానీ ఇట్లా దించుకుని ఎదురు వ్యక్తి కనపడ్డు కదా, నాకు కనపడుతున్నాడు ఆయన. నేను అన్నాను, నాకు తెలియకుండా ఆన్సర్ వచ్చింది, లేదే నేను ఇప్పుడే మీ పని చేస్తాను అన్నా. నక్స్ట్ అదే పోలీసులు చంపుతావా, వాళ్ళతో సమాధానం పడతావా అంటే వాళ్ళతో సమాధానం పడతాను అన్నా. సరిపో, ఇక నీ మీద ఎవరు కేసులు పెట్టరు, నీ కేసులు కొట్టేసిన అన్నాడండి. చూస్తే ఏసయ్యా, దీన్ని ఏసయ్యా ఉండాడా, ఉంటే నీ ఇంతమంది నామకార్థం జీవిస్తున్నారు, ఎందుకు మారట్లేదు? ఇంకా అసలు అంతకు ముందు కూడా భయంకరంగా ఏడ్చాను. ఇంకా పశ్చాత్తాపం, అస్సలకి ఏడుపాగల చూశాను ఏసయ్యని, మీ పని చేస్తానన్నా. ఆ నైట్ నుంచి నాకు తృష్ణ కలిగిందండి, జైల్లో సువార్త చెప్పాలి, జైల్లోనే సువార్త చెప్పాలి. వాస్తవానికి మా పెద్దమ్మాయి పుట్టింది 2011 జూలై 27 పుడితే, నేను జూలై 28 2012 ఈ బైబిల్ కొన్నా. నా జీవితంలో మొట్టమొదటి గ్రంథం ఇది, అది నేను జైల్లోకి తీసుకువెళ్ళా. ఇక బైబిల్ చదవటం, తెల్లారు లేచి అందరికి చెప్పటం, ప్రతి ఆదివారం ఆరాధన అనిపించాను జైల్లో. తర్వాత నేను బయటకు వచ్చేసా,
నిజంగా దేవుడు కృపను బట్టి దేవుడు చెప్పాడు నీ మీద కేసులు పెట్టరని, కేసులు పెట్టలేదు. ఇక నేను పెట్టిన 17 కేసులకి రాజీకి వచ్చారు, 3 లక్షలు డబ్బులు ఇస్తా ఉన్నారు పోలీసులు. ఏసయ్యా నీ కంట్లో దూలం పెట్టుకుని ఎదుటి కంట్లో నలుసు ఎదుగుతావా, నీ శత్రులతో సమాధాన పడన్నాడు. నేను ఒకటే చెప్పాను, నాకు రూపాయొద్దు, మీ మీద పెట్టిన కేసులు మొత్తం వెనక్కి తీసుకున్నాను. నేను వెనక్కి తీసుకున్నాను. ఈ క్రమంలో 2012 మా అమ్మాయి మొదటి జన్మదినం వచ్చింది, పెద్ద అమ్మాయిది. July 27 చిలకలూరిపేట బి శాలేం రాజు గారి దగ్గర బాప్తీసం పొందానండి. ఆయన అన్ని జీవితం నుంచి వచ్చాడు. అక్కడ నుంచి సంవత్సరాలు బయటికి రాలా. ఏకుందని 3 గంటలు లేకపోవటం, 10 గంటలకు ప్రార్థన, బైబిల్ చదివాను, 10 అధ్యాయాలు చదువుకుంటా ఉండేవాడిని. దేవుడు మహాకృపను బట్టి 2013 దర్శనంలో గుంటూరు జిల్లా కాకుమన్ మండలం బీకే పాలెం గ్రామానికి సేవకు పంపించాడు. సేవకు వెళ్ళిన 6 నెలల్లోనండి ప్రభు గొప్ప కార్యాలు చేశాడు. 105 మందికి బాప్తీసం ఇచ్చానండి. ఆ గ్రామంలో చనిపోయే స్థితిలో బతికించాడు. ప్రభు కృపను బట్టి అక్కడ స్థలం తీసుకున్నాము. ఈ క్రమంలో 2013 మాకు పాప జన్మించిందండి. పుడుతుంతోనే తను గ్రహణ ముహూర్తం పుట్టింది. నా లైఫ్ లో 5 ఎస్ఏలు, 1 CA, 3 కానిస్టేబుల్తో 17 కేసులు పెట్టి వాళ్ళతో కొట్లాడినప్పుడు కూడా నాకు భయం లేదు. కానీ ఆ పాపం చూసినప్పుడు కళ్ళు తిరిగిపోయి, ఆయన నాకు కళ్ళు తిరగటం ఏంది, ఆయన నాకు దేవుడిని అడుగుతాను, మోకరించి ప్రభు నాకేంది ఇలాంటి బిడ్డనిచ్చావు. ఆ సమయంలో కూడా ప్రార్థన చేసి ప్రార్థననండి, ఏం ప్రభు ఇలాంటి బిడ్డనిచ్చావు, మా శాపంలో మా బిడ్డల మీద వచ్చినాయా అంటే, చిన్నప్పుడు మా తల్లిదండ్రులు విడిపోయారండి. తల్లిదండ్రులు విడిపోతే భయంకరం పాపం ఉంటుంది తెలుసు కదా, అది మా అమ్మాయి మా బిడ్డల మీదకి వచ్చిందా ప్రభువా అని అన్నప్పుడు దేవుడు నాకు గొప్ప సమాధానం ఇచ్చాడు. నా కుమారుడా, ఈ బిడ్డని నా సాక్షిగా నిలుపుకుంటాను అన్నాడండి. ఒక్క మాటే, అది హాస్పిటల్లోనే ధైర్యం వచ్చేసింది అని ఇక లేచాను. డాక్టర్ వచ్చి, అయ్యా గ్రహణ ముహూర్త పుట్టింది కాబట్టి మీ పాలు డైరెక్ట్ ఇవ్వద్దు, పేలర్తో తల్లి పట్టకూడదు, పట్టకూడదు, బొగ్గు పక్క నుండి పట్టాలి పేలరు. ఒక చుక్క కానీ ఊపిరితిత్తులేకపోయి చచ్చిపోయింది. ఎప్పుడైతే పాలు ఊపిరితిత్తులేకపోతే అప్పుడు చచ్చిపోయింది, ఇందులో డౌట్ లేదని చెప్పాడండి. నా భార్య ఏం చేసిందంటే, ఆ రాత్రి పిల్ల ఏడుస్తుంది, తనకు ఆపరేషన్ జరిగింది, ఏడుస్తా పిల్లని పాలు ఇచ్చేసిందండి తెలియకుండానే. తెలియకుండా ప్రతి చుక్క కూడా లోపలికి వెళ్ళిందండి, తను ప్రతి చుక్క కూడా తాగేసింది. వంటిగాని సమయంలో అండి కళ్ళు తేలేసి కడుపు ఉబ్బిపోయి కాలు చేతులు కొట్టుకులాడుతున్నా బిడ్డకి అర్ధరాత్రి పూట. మా అమ్మ మా చెల్లెళ్ళు తను నిద్రపోతుంది. నేను దగ్గరికి వెళ్ళి చూస్తే భయం వేసింది నాకు. వెంటనే చేతులు వేసుకుని మళ్ళీ ఆ కిటికీ వైపు తిరిగి, అయ్యా నువ్వు వాగ్దానం చేసావు కదా అయ్యా ఈ బిడ్డ ఏం ప్రభు అంటే, వాగ్దానం అయితే దేవుని వాగ్దానంతో ప్రార్థన చేశాను. యేసు రక్తమే జయమని 3 సార్లు నాసిక రంధ్రం ఊదమని ప్రేరేపణ కలిగిందండి. 2 సార్లు ఊదని, 3వ సారి ఊదేసరికి మళ్ళీ నార్మల్ అయిపోయింది, కొద్దిగా స్థిమితించిపోయింది. దేవుని స్తుతించాం. అదే రీతిగా మళ్ళీ 3 గంటలకు వచ్చింది అదే పరిస్థితి. కళ్ళు తేలేసి కడుపు ఊపిపోయింది, ఇక లాభం లేదని చేతుల్లో తీసుకుని వేరే హాస్పిటల్ తీసుకెళ్ళాను. చేతుల్లో తీసుకున్నా డోర్ని కాల్తో తీసినప్పుడు మా ఏరియాలో ఉండే ఇద్దరు నర్సులు బాపయ్యను వాళ్ళ భార్య వచ్చేసి పిల్లని చూసి, ఒకరోజు కాపాడుకోలేకపోయారు బిడ్డని, పాలు ఇయ్యొద్దని చెప్పాం కదా, అమ్మాయి ఊపిరితిత్తులకు పాలు పోయి చచ్చిపోయింది, ఆశీర్వదలు వేసుకోండి. వాళ్ళు ఆ విధంగా తరుస్తున్నారు మమ్మల్ని. అంటే డాక్టర్లు ఇప్పుడు మనం జరిగినటువంటి దాన్ని ఎలా అవుతుందో దాని వెంటనే వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి దాన్ని బట్టి చెప్తా ఉంటారు కదండి. నేనంతే వాళ్ళ మాట పట్టించుకోకుండా దేవుడు వాగ్దాన్ని నెమరవేసుకుంటూ బిడ్డను పట్టుకొని చీరాలు 24 గంటలు ఏదో ఒక సైకిల్ తిరిగిద్దండి, సైకిల్ ఆటో ఏదో ఒకటి, కానీ ఏది రాట్లా ఎలా ఉందని నాకు ఈ ప్రపంచం నేను నా బిడ్డ ఉన్నట్టు ఉంది. ఒంటరి వాళ్ళైపోయారు, ఒంటరిగా ఉన్నామండి. పెద్ద పరిస్థితి, చేతుల్లో కళ్ళు తేలేసి కడుపు ఉబ్బిపోయి కాలు చేతులు కొట్టుకులాడుతుంటే ఒక తండ్రికి ఒక్క రోజులో పుట్టిన బిడ్డ మీద ఎంత ప్రేమ ఉందని ఏడుస్తా, అయ్యో ఒక రోజు మీద పుట్టిన బిడ్డ మీద నాకు ఎంత ప్రేమ ఉంటే, అసలు నన్ను 30 సంవత్సరాలు నన్ను ఆయన ఒక తల్లికి నేను ఒక బిడ్డగా జన్మించే జగత్పునాది వివేక బడక నుండి నన్ను లోకంలోకి నడిపిస్తే, నేను పాపంలో ఉన్నప్పుడు నా దేవుడు నన్ను చూసి ఎన్నిసార్లు ఏడ్చుంటారు, ఆ మూట నన్ను చనిపోతే నరకానికి వెళ్తాడు నా బిడ్డని ఏడ్చుంటారు అని దీనికన్నా అది తలుచుకు బాగా గుండె పగిలేటి ఏడ్చానండి. ఒక్కరూ నశించిపోవట దేవునికి ఇష్టం లేదండి. ఇక ఆ బిడ్డను అంతే పుట్టుకొని, అమ్మా నీకేం కాదమ్మా, ఏసే మనకు వాగ్దానం చేశాడు, మా తల్లి కదో అమ్మ కదో, ఒక్కరోజు పిల్లలకి ఏం అర్థం అవుతాయండి చెబుతున్నాను. నాకు తెలియకుండా మాటలు వచ్చేస్తున్నాయి. చీరాలు వెళ్ళిన తర్వాత పెద్ద చర్చి ఉందండి, అటువైపు చూసి ప్రభువా అబ్రహాం గారు లాగా నన్నేమో పరీక్షిస్తున్నావేమో, నేను అంతటోను కాదయ్యా, ఆయన కింద దుమ్ము కూడా పనికిరాను నేను, కానీ నాకు నమ్మకం, మీరు నన్ను పట్టుకున్నారు, మీరు నాకు ప్రార్థన నేర్పించారు, మీరు నా బైబుల్ చదివి విధానం నేర్పించి, మీరే నా గురువు, మీరే నా తండ్రి, నా బిడ్డను తీసుకెళ్ళిన పర్లా,
బిడ్డ చనిపోయింది కదా అని ఇంట్లో పెట్టేసి మూలన కూర్చొని ఏడుతా నువ్వు దేవుడు అని ప్రభా, నాకు వద్దు ప్రభా, అన్న ప్రభా, నా బిడ్డ చనిపోయినా కానీ ఇంకా ఎక్కువ పని చేస్తాను, ఎందుకంటే నువ్వే సెలవు ఇచ్చావు చిన్నపిల్లని ఆటంకపరచని నా దగ్గర రానివ్వండి, పర్లోక రాజు ఇలాంటి వారిది అన్నావు కదా అనుకున్నానండి. నా బిడ్డ చనిపోయిన పని వదిలిపెట్టనన్నాను, మళ్ళీ నార్మల్ అయిపోయిందండి. హాస్పిటల్కి వెళ్ళాం, డాక్టర్ హరిహర్నాథ్ గారు చూసి గంటన్నర గుండు తీసుకుని చనిపోద్ది అన్నాడు. గంటన్నర టైం ఇచ్చారు, గంటన్నర సమయం పట్టింది కారు దొరికేలేక, డాక్టర్ చెప్పిన సమయం అయిపోయింది. వచ్చేలేకే బిడ్డ క్షేమంగా పనుకుంది, హాస్పిటల్కి తీసుకొని గుండ్రకి వెళ్ళాం. ఇది ఒక గంటన్నర, గుండ్రు ఒక గంట జర్నీ అండి. 2.5 గంటలు నా బిడ్డ ప్రశాంతంగా నిద్రపోతుంది, ఎక్కడ మేలుకొని బిడ్డ చనిపోయింది. ఎందుకంటే ఊపిరితిత్తులకు పాలుపోయినాయి కాబట్టి అది ప్రమాదకరం. గుంటూరు జనరల్ హాస్పిటల్ వేసుకెళ్ళాము, బిడ్డను బెడ్ మీద పడుకోబెట్టారు, చూశారు డాక్టర్, ఆక్సిజన్ పెట్టారు. సేమ్ బెడ్ మీద ఎప్పుడైతే పడుకున్నామో కళ్ళు తెలిసింది, కాళ్ళు చేతి కొట్టుకులాడుతూ కడుపు బిప్పి కళ్ళు తేలేసి డాక్టర్ ఆక్సిజన్ ఇచ్చి పెట్టి ఎక్స్రే తీస్తే పాలు నిమోనియా అండి. డాక్టర్ రమేష్ గారు ఆశ్చర్యపోయాడు, ఒక రోజులో పుట్టిన బిడ్డకి పాలు ఊపిరితిత్తులోకి పోతే బ్రతకటం ఇంపాసిబుల్ అయ్యా, ఇది చాలా మెరాకిల్, ఏం చేస్తారు మీరు అన్నాడు. అంటే నేను వైట్ బట్టలు వేసుకున్నా గడ్డ మించుకుని, అంటే పాస్టరా మీరు అన్నాడు. పాస్టర్ అండి అన్న, అంటే బైబిల్ అని అడగనండి ఆయన, అంటే పదం అనలేదు కానీ కొంచెం ఒక డిఫరెంట్గా మెచ్చుకున్నట్టు అనుకున్నాడు. పక్కన 6 నెలలు పిల్లవాడు అంటండి, అనారోగ్యంతో హాస్పిటల్కి వచ్చాడంట, పాలు తాగుతూ పొరబోయి చనిపోయాడు అంటండి. అతను పొరబోయి చనిపోయాడు. మీ పాప ఒకరోజు పాపకి పాలు ఊపిరితిత్తులోకి వెళ్ళిపోయాయి, అసలు ఈ అమ్మాయి బ్రతికింది. డాక్టర్ చెప్పిన సాక్ష్యం అండి, నాకు అనిపించింది నిజంగా నా పిల్లకి అది రాకపోతే అంత కార్యం నాయన సాక్ష్యం చెప్పాడు కాదు, దేవుడు కొడుకు సేఫ్ సైడ్కి వెళ్ళింది. నేను చెట్టు కింద కూర్చున్నా, పున్నూరు సంబంధించిన ఒక వ్యక్తి మాదా యేసుబాబు గారు వచ్చి అన్న మా అక్కకి డెలివరీకి వచ్చింది ప్రార్థన చేయండి రండి అన్నాడు. వెళితే ఆమె పేరు తిరుమల భూలక్ష్మి, 10 నెలలు నిన్న కడుపు లేదండి ఆమెకి. డాక్టర్లు ఏమంటున్నారు, నువ్వు కన్నా చేస్తావే కన్నపోయిన చేస్తావే అని ఆమె దూషిస్తున్నారంట. ఈ క్రమంలో వెళ్తే ఇలా అంటున్నారని డాక్టర్లు అంటే దిగులు పడబాబుకమ్మ, ఏ డాక్టర్ని చెప్పింది పరమ డాక్టర్ బిడ్డగా నేను చెబుతున్నా, నా మాటలు నాలుగు శక్తి లేదు, నా ఏసేలో శక్తి ఉందో నువ్వు విశ్వసించు, ఖచ్చితంగా నువ్వు ఫ్రీ డెలివర్ అవుతావు, నీ బిడ్డ క్షేమంగా ఉండిద్ది, ధైర్యంగా ఉండని చెప్పేసి ప్రార్థన చేసి వచ్చానండి. ఆశ్చర్యకరంగా తెల్లారు అదే జరిగింది, ఆమె ఫ్రీ డెలివరీ అయింది, సురక్షితంగా వచ్చింది. అది చూసిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళ తమ్ముడు ఇప్పుడు సేవ చేస్తున్నారండి. కనుక చూసారు కదండి, ఈ యొక్క కార్యక్రమంలో ప్రార్థన శక్తి, ప్రార్థన దేనినైనా జయించగలుగుతున్నది. మరి జాషువా డానియల్ గారి యొక్క జీవితంలో అంచెలంచెలుగా ప్రార్థన వారి యొక్క జీవితాన్ని ఎన్నో మార్పులు తీసుకుని వచ్చింది. కనుక మనం నిత్యము ప్రార్థించే వారముగా ఉండాలి. అంతేకాకుండా దేవుడు చేస్తున్నటువంటి గొప్ప కార్యములను ఇతరులకు మనము తెలియచేయగలిగేటువంటి వారముగా ఉండాలి. మీ జీవితంలో కూడా దేవుడు అనేకమైనటువంటి గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు, చేస్తూనే ఉన్నాడు, రేపు చేయబోతూ ఉన్నాడు కూడా. కానీ వాటిని మనం మాత్రమే ఉంచుకున్నట్లయితే దేవునికి ఏం మహిమ? దేవుని మహిమపరచాలంటే ఆ దేవుని కార్యములను అనేకులకు తెలియచేయాలి. మరి జాషువా డానియల్ గారు మరి ఎంతో చక్కగా మా యొక్క స్టూడియోకి వచ్చి దేవుడు మీ జీవితంలో ప్రార్థన ద్వారా చేసినటువంటి గొప్ప అద్భుత క్రియలను మా అందరికీ, మా ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి వారందరికీ తెలియచేసినందుకు శుభార్త టీవీ తరపున మా యొక్క హృదయపూర్వక వందనములను మీకు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, ఆయన సేవా పరిచర్యలో వాడుకొనుగాక. థ్యాంక్ యూ.